హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. న్యూజిలాండ్ తో భారత్ ఓడిపోయాక మన సెమీస్ ఆశలు దాదాపు గల్లంతైపోయాయి. అయితే మ్యాథమెటిక్స్ ప్రకారం కొన్ని మార్గాలున్నాయి, అంటే ఒక రెండు మార్గాలని చెప్పుకోవచ్చు. ఈ రెండు కండిషన్స్ జరిగితే భారత్ సెమీస్ కు వెళ్లే అవకాశం ఉంది. సో ఆ రెండు ఏంటో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి కండిషన్ ఏంటంటే, భారత్ తర్వాత జరిగే ప్రతి మ్యాచ్ గెలిచి తీరాలి, అది కూడా కొంచెం భారీ మార్జిన్ తో. సో ఈ కండిషన్ పక్కన పెట్టి సెకండ్ కండిషన్ కు వెళ్దాం. ప్రస్తుతం న్యూజిలాండ్ పాయింట్స్ చూసామంటే వాళ్ళకు రెండు పాయింట్లు ఉన్నాయి. తర్వాత జరిగే మ్యాచెస్ మూడు నమీబియా, స్కాట్లాండ్, ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ ఫామ్ చూసామంటే నమీబియాను, స్కాట్లాండ్ చాలా ఈజీగా ఓడిచేస్తుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మ్యాచే కీలకం మనకు. ఒకవేళ న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ పైన గెలిస్తే వాళ్ళు డైరెక్ట్ గా క్వాలిఫై అయిపోతారు సెమీఫైనల్స్ కు. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ పైన గెలిస్తే పాయింట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి, అంటే ఆరు పాయింట్లతో టై అవుతుంది. ఆ క్రమంలో బెస్ట్ రన్ రేట్ ఉన్న టీం క్వాలిఫై అవుతుంది. సో అందుకే మనం మొదటే చెప్పుకున్నాం, తర్వాతి మ్యాచెస్ మనం భారీ తేడాతో గెలవాలి, అప్పుడు బెటర్ రన్ రేట్ ఉంటుంది, మనం ఈజీగా క్వాలిఫై అవుతాం. ఇది జరగడం కొంచెం కష్టమే, కానీ జరగడానికి ఉన్న మార్గం మాత్రం ఇదే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.